అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనుకున్నదొకటి రచయిత చెన్ను సుశీలారామంగారు ఇక కథలోకి వెళితే ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి గుడ్ నువ్వు ఇలాగా కోఆపరేట్ చేస్తే బాగుంటుందమ్మా నువ్వు అన్నట్లే నీకు అన్ని టెస్టులు జరిపిస్తాను నీలో ఎలాంటి లోపం లేదనుకో నో ప్రాబ్లం మిస్టర్ శేషు ఇక మీరు వెళ్ళొచ్చు తనని అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్న భర్తని అత్తగారిని అడ్డగించింది శారదా ఏమండి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసిపోతున్నారేంటి శారదా నేను రేపు వచ్చి నిన్ను తీసుకుపోతాను సరేనా ఈ రాత్రికి డాక్టర్ గారు నీకు అన్ని టెస్టులు జరిపిస్తారు అమ్మ షుగర్ పేషెంట్ ఇంటి దగ్గర ఉంటేనే తనకి సౌకర్యంగా ఉంటుంది లేకుంటే అమ్మను కూడా నీ దగ్గర వదిలి వెళ్ళేవాడినే ఎంత ఈ ఒక్క రాత్రికే ఉండేది లేదండి నేను ఒక్క తిని ఒక్క క్షణమైనా ఉండలేను నాతో పాటు మీరైనా ఉండండి ప్లీజ్ నాకు భయంగా ఉందండి శేషుబాబు డాక్టర్ వైపు చూశాడు సిస్టర్ గట్టిగా పిలిచాడు డాక్టర్ నర్సు రాగానే ఈవిన్ని తీసుకెళ్ళి రూమ్ నెంబర్ టెన్లో ఉంచు బీ కేర్ఫుల్ క్విక్ డాక్టర్ అలా చెప్పగానే శారదను బలవంతంగా లోనికి లాక్కొని పోయింది సిస్టర్ ఏరా అబ్బాయి ఇంకా ఏమిటి ఆలస్యం పేరయ్యకు కబురెట్టి మనం అనుకున్న జబల్పూర్ జమీందారు గారి సంబంధం సెటిల్ చేయమన్నావా శుభస్య శీఘ్రం అంటారు గదిలో పడుకున్న కొడుకు దగ్గరికి వచ్చి అతని పక్కనే కూర్చుంది సరస్వతమ్మ అమ్మ ఇప్పుడు మన లైన్ క్లియర్గానే ఉందనుకో కానీ ఇంకొంచెం ఆగితే బాగా సేఫ్గా ఉంటుంది ఈ నిమిషంలో శారదకు పిచ్చి అని సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు డాక్టరు ఆ ఒక్క కారణం చాలు నాకు శారద నుంచి విడాకులు తీసుకోవడానికి కానీ మరికొంత టైం ఆగితే శారదకు నిజంగానే పిచ్చి పడుతుందన్నాడు డాక్టరు అవునమ్మా ఆ డాక్టర్ ఇచ్చే మందులతోనూ షాక్ ట్రీట్మెంట్తోనూ శారద ఇప్పటికే సగం పిచ్చిగా ప్రవర్తిస్తుందంట పూర్తిగా పిచ్చెక్కిందనుకో ఇక మన పట్ల సానుభూతి ప్రదర్శించే వాళ్లే తప్ప వేలెత్తి చూపి విమర్శించే వాళ్లే ఉండరు చూసావా అమ్మ నీ కొడుకు ఎంత తెలివైన ఆ మెంటల్ ఆసుపత్రి డాక్టర్ని డబ్బుతో కొట్టి నాకు అనుకూలంగా పని జరిపించుకున్నాను ఈ కాలంలో డబ్బుతో కాని పనే లేదమ్మా డబ్బున్నవాడిదే రాజ్యం డబ్బుతో న్యాయాన్ని ధర్మాన్ని చట్టాన్ని మనుషుల్ని ఈ ప్రపంచంలో దేన్నైనా సరే కొనేయవచ్చమ్మా అందుకే ఇంట్లో అంత నాటకమాడి శారదా బుర్ర చెడగొట్టి తీసుకెళ్ళి మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేశాం తిరిగి లక్షల కట్నం డిమాండ్ చేసే పెళ్ళికొడుకుల లిస్టులో ఫస్ట్న నిలబడున్నాను ఆనందంగా చెప్పుకుపోతున్నాడు శేషాబు సరస్వతమ్మ కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది అవునాయన నిజంగా నీది పాదరసం లాంటి బుర్రరా నువ్వు ప్లాన్ వేసి అది నాకు చెప్పి ఇద్దరం కలిసి బాగా నాటకమాడి ఎలాగైతేనేం శారదను వదిలించుకున్నాం పిల్లలు పుట్టకపోవడానికి లోపం నీలో ఉందని తెలిసినా చెయ్యరాని పనులు చేస్తున్నట్లు నాటకమాడి ఎలాగైతేనే తీసుకెళ్లి పిచ్చాస్పత్రిలో పడేశాం ఇంకా నువ్వు ఇప్పుడు లక్ష్యాధికారి ఏకైక కూతురికి అల్లుడవడానికి అర్హత సంపాదించుకున్నట్లే ఇంకా మనం చేయాల్సిన పని ఒక్కటే మిగిలింది శారదతో విడాకుల పత్రంలో సంతకం చేయించడమే ఓస్ అదెంత పని దాంతో ఒక్క క్షణంలో సంతకం పెట్టిస్తాడు డాక్టరు సంతకం పెట్టనని మురాయిస్తే షాక్ మీద షాక్ ట్రీట్మెంటు ఇచ్చేయడు అమ్మ కాలింగ్ బెల్ మోగింది ఎవరో వచ్చినట్లున్నారు ఉండు నే వెళ్ళి చూసొస్తాను లేచి వెళ్ళి తలుపు తెరిచాడు శేషుబాబు ఎదురుగా నిలబడి ఉన్న మనిషిని చూసి షాక్ అయ్యాడు మర్దిగారు బావున్నారా వచ్చినావిడ పలకరించింది ఇంకా నోటమాట రాక అలాగే ఉండిపోయాడు శేషుబాబు ఇంతలోకి గదిలోంచి వచ్చింది సరస్వతమ్మ ఎవర్రా వచ్చింది గుమ్మంలో నిలబెట్టే మాట్లాడేస్తున్నావా అడుగుతూ వచ్చి గుమ్మం బయట నిలబడి ఉన్న ఆమెను చూసి జడుసుకుందావిడ సరిపోయింది మీరు అలా ఉండిపోయారేంటి అత్తయ్య నేను వాణిని ఏంటి నాలో అంత మార్పు వచ్చిందా నన్ను చూసి మీ తల్లి కొడుకులిద్దరూ అంత షాక్ అయ్యారేంటి ఇంతకీ నేను లోపలికి రానా వద్దా చప్పున తేరుకొని నోరు విప్పింది సరస్వతమ్మ అయ్యో ఎంత మాట అన్నావు తల్లి చాలా కాలానికి చూశాం కదా అదీగాక నీలో కూడా చాలా మార్పు వచ్చింది రామ్మ ముందు లోపలికి లోనికి లోనికొచ్చి కూర్చొని హాలంతా పరికించి చూస్తూ అడిగింది అత్తయ్య శారదా ఎక్కడా నా గొంతు విని కూడా ఇంకా బయటకు రాలేదేంటి కంగారుతో నీళ్లు నములుతున్న కొడుకుని పర్వాలేదన్నట్లు కళ్ళతోనే సముదాయించింది సరస్వతమ్మ శారదా ఉందమ్మా ఉంది నువ్వు కాస్త స్థిమితపడు నీకు కొంచెం కాఫీ కలిపి తెస్తానుండమ్మా ఒరే శేషు ఈలోపు నువ్వు మీ వదినగారి దగ్గర కూర్చొని అంతా చెప్పరా వాణి దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్పాడు శేషుబాబు వాణి గుండె పగిలినట్లయింది గారు ఏంటిది నిక్షేపంగా ఉండే నా చెల్లికి పిచ్చి పట్టిందా ఇది కళా నిజమా ఏం చేస్తాం తల్లి ఇదంతా మా ప్రారంధం ఈ వయసులో ఇలాంటి దారుణాలన్నీ చూస్తూ బతకమని ఆ భగవంతుడు నా నుదుట రాశాడు శారద నాకు కోడలు కాదమ్మా కూతురు ఎంత మంచి పిల్ల ఎంత మంచి మనసు బంగారం లాంటి అమ్మాయిని నాకు కోడలుగా ప్రసాదించినందుకు ఆ భగవంతుణ్ణి మొక్కని రోజు లేదు అమ్మా శారదకు ఇంకా పిల్లలు కలగలేదన్న మనోవేదన పట్టుకుందమ్మా పగలు రాత్రి అదే ఆలోచనలతో మనసు పాడు చేసేసుకుంది అప్పటికి నేను అబ్బాయి ఎన్నో రకాలుగా నచ్చజెబుతూనే ఉన్నామమ్మా మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కలక్కపోతేనేం ఏ అనాథ శరణాలయం నుంచో ఓ బిడ్డని తెచ్చుకొని పెంచుకుందాం దానికింత బాధపడ్డం ఎందుకు అనేవాళ్ళం అంతేకాదమ్మా నీ చెల్లెలు ఈ మధ్య మరో బాంబు పేల్చిందమ్మా ఇంట్లో బిడ్డా పాపలు లేకుండా ఎంతకాలమని బతుకుతాం ఎవరో అమ్మ కన్న బిడ్డని ఎక్కడినుంచో తెచ్చుకుంటే వాళ్ళు మన రక్త సంబంధికులు ఎలా అవుతారు నాకింక ఎలాగూ సంతాన యోగం లేదని కనుక ఇంకా నా బతుకు ఇలా తెల్లారిపోవాల్సిందే కానీ మీ అబ్బాయితోనే మీ వంశం ఆగిపోకూడదు మీ అబ్బాయికి మరో పెళ్లి చెయ్యండత్తయ్యా అంటూ సాధింపు మొదలెట్టింది మాకు వంశాంకురం లేకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం అలాంటి మాటలు మాట్లాడకమ్మా మేము తట్టుకోలేం అంటే మా మాట ఖతరు చేసేది కాదు తన భర్తకు మారుమనువు చెయ్యమని తన చేతిలో నా చెయ్యి వేయించుకొని ప్రమాణం చేయించుకుంది తల్లి ఈ కాలంలో పుట్టాల్సింది కాదు అంత మంచి బుద్ధినిచ్చిన ఆ భగవంతుడు పిల్లలు లేకుండా చేసి చిన్న చూపు చూశాడు బయట కొంగుతో కళ్ళొత్తుకోసాగింది సరస్వతమ్మ ఆమెను ఓదార్చడం వాణివంతైంది అత్తయ్య మీరు బాధపడకండి మీరు శేషుబాబు ఎంత మంచివారో నాకు తెలియదా ఏం చేస్తాం మీలాంటి దేవతల మధ్య బతకడానికి నా చెల్లికి ప్రాప్తం లేకుండా పోయింది అంత మన దురదృష్టం మీ అబ్బాయిది ఇంకా చిన్న వయసు శారదకు పిల్లలు కలక్కపోవడం అనే ఒక్కటే కాకుండా మతి స్థిమితం కూడా తప్పింది అది ఎప్పటికి బాగవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి ఈ పరిస్థితుల్లో మీరు మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయడమే సమంజసంగా ఉంటుంది గారు మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయిస్తే దాన్ని నాతో తీసుకెళ్ళిపోతాను ఎంతకాలమని డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ఆసుపత్రిలో ఉంచుతాం అత్తయ్య మీరేమంటారు నేనేమంటాను తల్లి ఇంటి దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకునే ఓపిక లేకే శారదను ఆసుపత్రిలో చేర్చాం ఇప్పుడు నువ్వు తీసుకెళ్తానంటున్నావు సంతోషం ఇప్పుడు మాకెంతో మనశ్శాంతి లభించినట్లుందమ్మా కాగల కార్యం గంధర్వులే తీర్చినంత ఆనందంగా ఉంది సరస్వతమ్మకు మరిదిగారు మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జీ చేయించే ఏర్పాటు చేయాలి అలాగే మీరు శ్రమ అనుకోకుండా శారదను ఊరికి తీసుకెళ్లేటప్పుడు నాకు సాయంగా మీరు రావాలి ఎందుకంటే దారిలో శారద ఏమన్నా గొడవ పెట్టినా నేను నేనొక్కత్తినే మేనేజ్ చేయలేను ఏమంటారు ష్యూర్ నేను తప్పకుండా మీకు సాయంగా వస్తాను శారద సమస్య అంత త్వరగా ఓ కొలిక్కి వచ్చినందుకు మనసులోనే తెగ ఆనందపడిపోతున్నారు ఆ తల్లి కొడుకులు వాణి శేషుబాబు శారదను తీసుకొని ఊరికి చేరుకున్నారు ఇంటికి చేరేసరికి అక్కడ ఏర్పాట్లు చూసి విస్తుబోయాడు శేషు వదిన గారు ఏమిటిదంతా ఈ పూజా సామాగ్రి ఈ వేపమండలు ఈ మనుషులు ఎందుకు ఇవన్నీ చెప్తా చెప్తా వాళ్ళంతా నావాళ్ళు ఇంకా ఈ పూజా సామాగ్రి ఈ వేపమండలు ఇవన్నీ నీకోసమే ఇప్పుడు మరింత కంగు తిన్నాడు శేషు నా కోసమా నాకేం అర్థం కావడం లేదే నా కోసం ఇవన్నీ ఎందుకు ఎందుకేంటి నీకు పట్టిన భూత ప్రేత పిశాచాలని వదిలించడానికి అప్పటికప్పుడు కోపం ముంచుకొచ్చేసింది శేషుబాబుకి వాట్ నాన్ ఆర్ యూ టాకింగ్ మీ చెల్లిలాగా మీకు పిచ్చి పట్టిందా లేదు నాకు ఎలాంటి పిచ్చి లేదు మా చెల్లికి మాత్రం పిచ్చి పట్టింది ఆ సారీ పిచ్చెక్కించారు దానికి పట్టిన పిచ్చి వదిలించడానికి దాన్ని తీసుకెళ్ళి పిచ్చాస్పత్రిలో పడేశారు మరి మీకు పట్టిన డబ్బు పిశాచాన్ని వదిలించడానికి ఎలాంటి ఆసుపత్రులు లేవు కదా నీ జబ్బుకు మందు నేను కనిపెట్టి ఆ ఏర్పాట్లు ఇక్కడ చేశాను అడిగో అతనే నీ జబ్బు పోగొట్టగల కరెక్ట్ అయిన డాక్టరు కాదు కాదు మాంత్రికుడు అరే ఇంకా చూస్తారేంది బాయ్ మీ పని మీరు కానివ్వండి చెల్లెల్ని తీసుకొని ఆమెతో లోపలికి వెళ్ళిపోయింది వాణి ఆమె మాట కోసమే కాచుకున్న అక్కడున్న నలుగురు కుర్రాళ్ళు తక్షణమే రంగంలోకి దిగిపోయారు వీధి తలుపులు మూసి తాళం బిగించేశారు శేషుకి ఒంటి మీద డ్రాయరు తప్ప అన్నీ బలవంతంగా లాగేశారు అతన్ని ఈడ్చుకొచ్చి హాలు మధ్యన కుదేశారు మాంత్రికుడని పరిచయం చేసిన అతను పసుపు కుంకుమ వేపమండలు నిప్పుల కుంపటి సాంబ్రాని గుగ్గిలం ఎండుమిర్చి సిద్ధంగా పెట్టుకున్నాడు శేషు జుత్తు ఒడిసి పట్టుకొని అతని ఒళ్ళంతా పసుపు కుంకుమ జల్లుతూ వేపమండలతో అదే పనిగా బాధుడు మొదలెట్టాడు ఏం జరుగుతుందో కూడా ఊహించుకోలేని ఆ శేషు వేపమండల దెబ్బలు తన ఒంటి మీద కొరడా దెబ్బల్లా పడుతుంటే ఠారెత్తిపోయాడు అతని పట్టు నుంచి వదిలించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు కానీ జమా జట్టిల్లాంటి వస్తాదులా ఉన్న అతని ముందు శేషు ఎందుకు పనికిరావడం లేదు ఇంతలో మరొకడు కుంపటి శేషుబాబు ముందుకు నెట్టాడు నివురు గప్పి ఉన్న నిప్పుల్ని ఎర్రగా రాజేసి దానిలో సాంబ్రాణి గుగ్గిలం చల్లి శేషు మొహాన్ని దాని దగ్గరలోకి ఉంచారు ఓ పక్క ఆ పొగ ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే మరో పక్క వేపమంటలు దెబ్బలు శరీరాన్ని రక్తసిప్తం చేస్తున్నాయి బాబోయ్ ఆపండి నన్ను కొట్టకండి నేను చచ్చిపోతాను శేషుబాబు బాధతో అరుస్తున్నాడు ఇంతలో రెండు ఎండుమిర్చి తీసి కుంపట్లో వేశారు అంతే కళ్ళంటా ముక్కంటా అదే పనిగా నీళ్లు కారిపోతున్నాయి దగ్గుతో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు మిగిలిన వాళ్ళు ముక్కులకు మాస్కులు తగిలించుకున్నారు ఇంకా సొమ్మసిల్లి పడిపోయే స్టేజ్కి వచ్చేశాడు శేషు అప్పుడు లోపల నుండి వాణి వచ్చిందక్కడికి అక్కడున్న వాళ్ళు ఆ సరంజామా అంతా తీసుకుపోయారు ఎలా ఉంది మర్దిగారు శవంలా పడి ఉన్న శేషుబాబు దగ్గరకు వచ్చి అడిగింది వాణి దగ్గుతో ఉక్కిరి అతను కాస్త రెస్ట్ తీసుకోండి మర్దిగారు పది నిమిషాల్లో సెకండ్ కోటింగ్ ఇప్పిస్తాను అంతే ఆ మాటతో బోరుమన్నాడు శేషు తక్షణం వాణి కాళ్ళు పట్టేసుకున్నాడు ఏం పాపం ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చావు నీ భార్య ఓ మనిషేనన్న మాట మర్చిపోయి దాన్ని నానా రకాలుగా టార్చర్ పెట్టి ఇంట్లో నువ్వు మీ అమ్మ నాటకమాడి దానికి పిచ్చి అనే ముద్ర వేసి మెంటల్ ఆసుపత్రి డాక్టర్కు దండిగా డబ్బు ముట్టజెప్పి రాక్షసుల్లా నా చెల్లిని తీసుకెళ్ళి ఆ నరకకూపంలో వదిలి వస్తావా పిల్లలు పుట్టకపోవటానికి కారణం నువ్వైతే అది నా చెల్లి దోషంగా నమ్మించి ఆ రెండు కారణాలు చూపించి నా చెల్లిని వదిలించుకొని మంచి కట్నంతో వచ్చే మరో అమాయకురాలి మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతున్నావా ఏరా ఆడదంటే నీ దృష్టిలో మరీ ఇంత చులకనైపోయిందా నా అదృష్టం బాగుండి నా చెల్లికి ఎవరో సాయపడ్డం వల్ల అది రాసిన ఉత్తరం నాకు చేరింది తక్షణం నేను బయలుదేరి వచ్చి నాటకీయంగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వే తెలివైన వాడిని అనుకుంటున్నావేమో ఈ నిమిషంలో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను కటకటాల వెనక్కి గెంటించగలను కానీ నా చెల్లి ఆ మెంటల్ ఆస్పత్రిలో ఆ కరెంటు షాక్లకి వాళ్ళు పెట్టే హింసలకి ఎలా బాధపడిందో నీకు తెలిసి రావాలి కదా అందుకే ఇంత ఏర్పాటు చేశాను అరే భాయ్ పది నిమిషాలైనట్లుంది రండి సెకండ్ రౌండ్ కోటింగ్ మొదలెట్టండి భోరుమన్నాడు శేషుబాబు నన్ను క్షమించండి నా బుద్ధి గడ్డి తిని శారదను అలా బాధపెట్టాను ఇంకెప్పుడు అలా జరగదు శారదను ప్రాణంగా చూసుకుంటాను వదిన దయచేసి నన్ను మన్నించి వదిలేయండి ఆమె కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు ఇద్దరొచ్చి అతన్ని అవతలికిడ్చారు అందితే జుత్తు అందకుంటే కాళ్ళు నువ్వు నీ అమ్మ మెత్తని కత్తులరా ఇంకా నా చెల్లెలిని నీ దగ్గరకు పంపేంత వెర్రిదాన్ని కాదు నేను అలాగని మరో అమ్మాయి మెడలో తాళి కట్టాలని చూసావా సహించేది లేదు ఇక ఈ జన్మకి నువ్వు పెళ్ళి పెల్లం అనే మాట ఎత్తకూడదు నువ్వు నీ అమ్మ నా చెల్లిని ఏ విధంగా టార్చర్ చేసింది నా చెల్లి ఎలాంటిదో ఆమెను నువ్వు ఏ స్థితికి తెచ్చావో అన్నీ సమస్తం ఇదిగో ఈ పేపర్ మీద రాసి ఉంచాను ఇదిగో ఇక్కడ నీ సంతకం పెట్టు ఈ పేపరు చాలు నీ బతుకు అధోగతి పాలవడానికి నా చెల్లి నీకు విడాకులు ఇవ్వదు నువ్వు మరెవరినీ పెళ్లాడడానికి వీల్లేదు ఎప్పుడైనా వెర్రివేషాలు వేయబోయావా ఈ పేపరు పోలీసుల చేతిలో ఉంటుంది ఇక్కడ సంతకం పెట్టు శేషుబాబుతో బలవంతంగా సంతకం పెట్టించింది వాణి ఇంకా ఇప్పుడు సెకండ్ కోటింగ్ మొదలెట్టండి ఆ పైన ఊపిరాడుతుంటే తీసుకుపోయి బయట వదిలేసి రండి ఈ కుక్కని చెప్పేసి విసురుగా వెళ్ళిపోయింది వాణి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే